టర్కీ సిరియాలో భూకంపం 300 దాటిన మృతుల సంఖ్య ఆధాని అంశంపై జేపీసీ కోరుతూ విపక్షాల ఆందోళన ఉభయ సభలు 2 గంటల వరకు వాయిదా కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉంది తెలిపిన జీవీఎల్ నరసింహారావు మంగసముద్రం క్యాంప్ నుండి పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న స్థానికులు ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షల ఆర్థిక సాయం చేయనున్న తెలంగాణ సర్కార్ ఆ నీళ్లు ఏమన్నా కేసీఆర్ సొంత ఆస్త సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ వైఎస్ శర్మిల జెట్ స్పీడ్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫండింగ్ కొత్త టెక్నాలజీ పై ఉత్సాహం చూపుతున్న కంపెనీలు రోహిత్ కెప్టెన్సీకి కంగారు టెస్టు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు షారూక్ ఖాన్ సినిమాపై అక్కడ నిషేధం ప్రదర్శిస్తే 3 ఏళ్ళు జైలు తప్పదని హెచ్చరించిన అధికారులు సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే ఆ భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 300 దాటింది సిరియాలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రదేశాల్లో భారీ సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి అలెప్పో లటాకియా హామా టార్టస్ ప్రాంతాల్లో సుమారు 237 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి టర్కీ కేంద్రంగా 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది ఇప్పటికే అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సిరియాలో తాజా భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది దాదాపు 2000 మంది గాయపడ్డారు రాత్రిపూట భూకంపం సంభవించడం వల్ల మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది చాలా వరకు భవనాలు నేలమట్టమయ్యాయి ప్రజలు నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు లక్షల సంఖ్యలో శరణార్థులు ఉన్న ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు తొలుత 7.8 తీవ్రతతో టర్కీలో భూకంపం నమోదైంది ఆ తర్వాత 15 నిమిషాలకు 6.7 తీవ్రతతో మరో ప్రకంపన నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి ప్రాంతంలో గత శతాబ్దంలో నమోదు అయిన అత్యంత శక్తివంతమైన భూకంపమని నిపుణులు పేర్కొన్నారు భూకంపం వల్ల నష్టపోయిన ప్రజలు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డగోన్ తెలిపారు ఆదాని గ్రూప్ మోసాలకు పాల్పడిన అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఇవాళ విపక్షాలు పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాయి లోక్సభలో విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు
ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా విపక్ష సభ్యుల్ని తమ తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని కోరారు. దేశ ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారని, చర్చ కావాలని ప్రజలు ఆశిస్తున్నారని, కానీ విపక్షాలు ఆందోళన చేయటం తప్పుడు విధానమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆందోళనలు చేపట్టడం భారతీయ విధానం కాదన్నారు. విపక్షాల వ్యవహారం సరిగ్గా లేదని బిర్లా ఆరోపించారు. ప్రశ్నోత్తరాలను విపక్షాలు అడ్డుకున్నాయి. సభలో చర్చ జరగాలంటే ప్రశ్నోత్తరాలను కొనసాగించాలన్నారు. అయితే విపక్ష సభ్యులు ఆందోళన వీడకపోవడంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. संसद का समय बहुत महत्वपूर्ण है. आज देश के मजदूरों से संबंधित प्रश्न है. आप प्रश्न पूछें, माननीय मंत्री जी जवाब देने को तैयार हैं. ये सदन देश की दिशा तय करता है. चर्चा और संवाद के लिए आपको किसी विषय पर चर्चा और संवाद करनी है तो आप बातचीत करें. आप बिना बातचीत के केवल नियोजित तरीके से सदन को स्थगित कराना ये उचित नहीं है. आप आए, आपका जो भी विषय है, जो भी मुद्दा है, मेरे चेंबर में आए, बातचीत करें. मैं हर मुद्दे पर, हर बात पर आपको चर्चा कराने को तैयार हूं. लेकिन आप चर्चा नहीं करना चाहते, केवल बेल पे नाराबाजी करना चाहते हैं, ये उचित नहीं है. आप विराजे, आप मेरे चेंबर में आए, किसी विषय पर मैं आपको चर्चा संवाद का पर्याप्त मौका दूंगा. आप बेल में आकर नियोजित तरीके से सदन स्थगित करें, ये उचित नहीं है. फिर माननीय सदस्य, मैं आपसे आग्रह करूंगा कि नारेबाजी करना देश की जनता के हित के लिए नहीं है. देश की जनता ने आपको चुनकर भेजा है. मजदूरों पे प्रश्न उठा पे, आप मजदूरों के सवाल उठाने दो ना उनको. आपके सदस्य वहां विराज में आप बोलने नहीं दे रहे. आप केवल नारेबाजी करने रोज सदन में भेजा है क्या आपको जनता ने? देश की जनता आपको देख रही है. उनके बुनियादी सवालों पर बात करो, चर्चा करो. मैं आपको पर्याप्त समय, पर्याप्त अवसर दूंगा चर्चा और संवाद पर, हर मुद्दे पर. माननीय राष्ट्रपति जी के अभिभाषण पर आप व्यापक चर्चा कर सकते हैं. नहीं, गलत. नारेबाजी करना भारत की संसद की मर्यादाओं के अनुरूप नहीं है. आपने काफी वर्षों तक राज किया है. इतनी पुरानी पार्टी है आप. आपका इस तरीके का व्यवहार उचित नहीं है. माननीय सदस्य के नेता, प्लीज आप सीट पर जाइए, माननीय सदस्य को प्रश्न पूछ दीजिए. मैं माननीय सदस्य प्रश्न पूछना चाहते हैं, मंत्री जी जवाब देना चाहते हैं. सदन नीचे ना देना चाहते आप? आप सदन नहीं चलने देना चाहते? सदन में चर्चा नहीं करना चाहते? మంగసముద్రం క్యాంపు కార్యాలయం నుండి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 11వ రోజు ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని సెల్ఫీలు దిగారు. ప్రతిరోజు సుమారుగా 1000 మందికి క్యాంపు సైట్ వద్ద సెల్ఫీలు ఇస్తున్నారు లోకేష్. ప్రతిరోజు తనని కలవటానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. దీనికోసం 7,890 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో 2,000 మందికి 3 లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. సీఎం కోటాలో 25,000 మందికి 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
మొత్తంగా 263,000 మందికి 7,890 కోట్లు పేర్కొన్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 12,000 కోట్లు కేటాయించారు. రైతు బంధు 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని పంట పెట్టుబడి సాయం కింద అందించిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఒకప్పుడు రుణాల ఊబిలో చిక్కి ఆత్మహత్యలకు ఒడుగొట్టిన రైతుల హృదయాల్లో ఆశా దీపాలను వెలిగించింది, వారి కన్నీరు తుడిచి కడగండ్లు తీర్చింది. డబ్బులు తమ ఖాతాల్లో జమ అయినట్టు తెలియజేస్తూ ఫోన్కు మెసేజ్ రాగానే వచ్చే టింగు టింగు శబ్దం వినగానే రైతుల ముఖాలు ప్రకాశిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ నీళ్లు కేసీఆర్ సొంత ఆస్తి అయినట్లు ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర వాళ్లకు అప్పనంగా అర్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ అనే నామాన్ని ఇప్పటికే తీసేశారు, మీ రాజకీయాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు దారదత్తం ఎలా చేస్తారు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణ ఆస్తి, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనే దమ్ము కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ కు మహారాష్ట్ర రైతులే రైతుల, ఇక్కడ రైతుల మరణాలకు కేసీఆర్ బాధ్యుడు కాదా అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాజెక్టు మన రాష్ట్రానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఎప్పుడో 1950 ఆ సంవత్సరం నుంచి ప్రక్రియ మొదలు పెడితే ఈ రోజుకి ఇంత ఆయకట్టు సాధ్యమైంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. అంత గొప్ప ప్రాజెక్టు, అంత మంచి ప్రాజెక్టు, ఈ రోజు వరకు కూడా 600,000 ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లిచ్చే ప్రాజెక్టు ను, ఆ నీళ్లను కేసీఆర్ గారు మహారాష్ట్రకైనా ఇస్తాము సరే, మీరే తీసుకోండి, మీరే ఎత్తిపోసుకోండి అన్న పద్ధతిలో మాట్లాడాడు కేసీఆర్. ఇప్పటికే మహారాష్ట్ర రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నీళ్ల మీద ఇప్పటికే గొడవలున్నాయి, డిస్ప్యూట్లున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర మీడియం ప్రాజెక్టులు అయితేనేమి, మైనర్ ప్రాజెక్టులు అయితేనేమి, అనుమతులు లేకుండా కట్టుకున్న ప్రాజెక్టుల వల్ల, అసలు గోదావరి ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా కట్టుకున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రావటం లేదు. ఇప్పటికే ఇది కరెంట్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ లో కేసీఆర్ గారు ఏదో ఆయన సొంత ఆస్తి అయినట్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వచ్చే నీళ్లు మీరు ఎత్తిపోసుకోండి అని మాట్లాడుతున్నాడు అంటే, ఇక తెలంగాణ ప్రజలకు ఆయన రాజకీయ లబ్ధి కోసం అన్యాయం చేయటం కాదా? తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు? ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు 2 సార్లు పట్టం కట్టారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఈ రోజు అనుభవిస్తున్నాడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజు వరకు కూడా అన్ని ప్రాజెక్టులలో, కాళేశ్వరం అయితేనేమి, మిజన్ భగీరథ అయితేనేమి, పెద్ద ప్రాజెక్ట్ అయితేనేమి, చిన్న ప్రాజెక్ట్ అయితేనేమి, అన్ని ప్రాజెక్టులలో కేసీఆర్ గారు కమిషన్లు తీసుకున్నారు. ఈ రోజుకి కూడా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఖజానాను దోచుకున్న మనిషి కేసీఆర్ గారు. పట్టపగలే మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఉద్యమ ద్రోహిగా కేసీఆర్ గారు తెలంగాణ ఖజానాని దోచుకున్నాడు అన్న మాట వాస్తవం. ఇప్పటికే 400,000 కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ గారు. ఇదంతా ముఖ్యమంత్రి హోదాలో టిఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తే ఇక కేసీఆర్ గారు ఇదేది సరిపోలేదన్నట్టు ఇక దేశం మీద పడ్డానికి పోతున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టి ఇక రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా దోచుకోవడానికి పోతున్నాడు కేసీఆర్ గారు. ఈ దరిద్రం మనకు సరిపోలేదా దేశం మీద పడ్డానికి కేసీఆర్ గారు? అసలు ఈ రాష్ట్రంలో మీరు ఏం ఉద్ధరించారు అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్ని మాటలు ఇచ్చారు, మీరు ఎన్ని మాటలు తప్పారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. అసలు ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేస్తానని చేయలేదు, మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానని ఇవ్వలేదు, KG-PG ఉచిత విద్య అని చేయలేదు, ఇంటికో ఉద్యోగం అని చేయలేదు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి అని చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చేయలేదు, 3 ఎకరాల ఏఐసీసీ పిసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఐసి ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సందర్భంగా డిసిసి అధ్యక్షుడు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం రాకముందు పేద ప్రజల సొమ్ము దాచుకోవడం కోసం చాలా ఇబ్బంది పడేవారు. స్వాతంత్ర్యం అనంతరం పేద మధ్యతరగతి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్యాంకులు, జాతీయీకరణ, ఎల్ఐసి వంటి సంస్థలను ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పించారు. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను, వాటి ఆస్తులను ఆర్థికంగా దివాలా తీసే విధంగా బడా వ్యాపారవేత్తలకు వత్తాసు పలుకుతూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల అదానీ గ్రూప్స్ ఎల్ఐసి ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని తన వ్యాపారాల్లో వాడుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతూ వ్యాపార అవకతవకలకు పాల్పడింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో సనపల అన్నాజీరావు, దేశేళ్ల గోవింద మల్లిబాబు, అంబటి కృష్ణారావు, పైడి నాగభూషణరావు, రెల్లా సురేష్, కొత్తకోట సింహాద్రినాయుడు, లక్ష్మీనేని నారాయణరావు, కొత్తకోట లక్ష్మి, అంబటి దాలినాయుడు, దంతా త్రినాథరావు మొదలగు వారు పాల్గొన్నారు. అన్ని
అధికారులు వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి బ్యాంకుల్లో డబ్బేసుకున్నామంటే ఎంత హాయిగా ఉండేవాళ్ళు. అంటే డబ్బు దాచుకుని భద్రత బాగుంటాం. అలాగే ఎల్ఐసి అంటే భవిష్యత్తుని కాపాడి ఎల్ఐసిలో ఎంతో మంది పేదవాళ్ళు మధ్యతరగతి ఎంత హాయిగా తమ రిటైర్మెంట్ కానీ తమ పిల్లలకి కానీ భవిష్యత్తు కానీ బాగుండాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచి ప్రోలు శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ వారి కళ్యాణం వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ సామినేని ఉదయభాను, వారి సతీమణి విమలాభాను, ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి సామినేని విమలాభాను అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం జరిగింది. బోమ్రాజ్పేట్ మండలంలోని బురన్పూర్ గ్రామంలో ఈద్గా ప్రహరీ నిర్మాణానికి 5 లక్షలు మంజూరు కాగా ఈరోజు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంబంధిత ముస్లిం మత పెద్దలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల ఆశీర్వాదం కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. రేవంత్ రెడ్డి, కంగ్రాచులేషన్ అడ్వాన్స్. గట్కేసర్ చేరుకున్న రేవంత్ రెడ్డి, భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, భారీ పూలమాలలతో రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన నాయకులు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో గన్ ఫౌండ్రీ ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా. పాల్గొన్న యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకులు అనిల్ యాదవ్, ఆధాని కుంభకోణంపై విచారణ జరపాలి, ఏఐసీసీ పిలుపు మేరకు ఆందోళన, ఆధాని కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్, ఆధాని ఆస్తులను వెంటనే జప్తు చేయాలి, ప్రధాని మోడీ మిత్రుణ్ణి కాపాడకుండా దేశ ప్రజల కోసం పనిచేయాలి, ఆధాని అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ జాయింట్ కమిటీ వేసి ఆధాని కుంభకోణం పైన విచారణ జరపాలి రోహిన్ రెడ్డి. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర బడ్జెట్ పైన మేధావుల సదస్సు ఆదివారం ఉదయం హోటల్ మేఘాలయలో ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2029-30 నాటికి అవతరిస్తుందన్నారు.
ప్రపంచంలో 9వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ మోడీ ప్రభుత్వం వచ్చాక 5వ స్థానానికి ఎదిగిందని తెలిపారు. దేశంలో పీఎం ఏవై పథకం కింద 3.7 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 50 కోట్ల మంది ప్రజలు బీమా కలిగి ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఉద్యోగులకు 7 లక్షల వరకు పన్ను లేదని తెలిపారు. రాష్ట్రాలకు 3.8 లక్షల కోట్లు కేటాయించారన్నారు. మూలధన పెట్టుబడి కింద 10 లక్షల కోట్లు కేటాయించారని, రైల్వేకి 2.4 లక్షల కోట్లు కేటాయించారని తెలిపారు. దేశంలో విశాఖ, అనకాపల్లి సహా 72 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఏపీకి కేంద్రం 7,000 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దపీట వేయడం ద్వారా విశాఖ వంటి నగరాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో 100 ఇంజనీరింగ్ కళాశాలల్లో 5G ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. 50 నగరాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్కు గతంలో ఎన్నడూ లేని విధంగా 8,400 కోట్ల రూపాయలని 406 కోట్ల రూపాయలని రానున్న సంవత్సరానికి కేటాయించడం జరిగింది. దీని ద్వారా అనేక మరి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, డబ్లింగ్ ఆఫ్ రైల్వే లైన్స్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్, కొన్ని కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కూడా జరగబోతోంది. యూపీఏ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లతో మీరు కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు కేంద్రంలో, ఢిల్లీలో అధికారంలో కూర్చోబెట్టారు. మన్మోహన్ సింగ్ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల చలవ కారణంగా 10 ఏళ్ళు ప్రధానమంత్రి అయ్యారు దేశానికి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఇచ్చిన దానికంటే అప్పుడు కేవలం 850 కోట్ల రూపాయలు ఇస్తే రైల్వే రంగానికి ఆంధ్రప్రదేశ్కి 2013-14లో, ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ గెలవకున్నా ఏమాత్రం రాజకీయ లబ్ధి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రం నుంచి అస్సలు రాకున్నా 406 కోట్ల రూపాయలు ఇవ్వటం అది ఖచ్చితంగా చాలా చాలా అభినందించదగిన విషయం. ఇది రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసింది తప్పితే దీని వెనక ఎక్కడ రాజకీయాలు లేవు. కానీ మన రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు కేవలం బీజేపీని, కేంద్రాన్ని తమ రాజకీయ అవసరాల కోసం టార్గెట్ చేసుకోవటం కోసం ఏవో అంశాలు లేవనెత్తుతుంటాయి. నేను చెప్పిన ఈ ఒక్క ఉదాహరణే ఒక్క సీటు లేని ఆంధ్రప్రదేశ్కి అనేక రాష్ట్రాల కంటే అధిక కేటాయింపులు చేయటం జరిగింది. ఇక రైల్వే జోన్ విషయానికి వస్తే 3 నెలల క్రితమే 107 కోట్ల రూపాయలని రిలీజ్ చేయటం జరిగింది. డిఆర్ఎంకి ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం ఇచ్చేసిన ఒక రోజు ముందు, బహుశా 9వ తేదీ రైల్వే బోర్డు ద్వారా 106.8 కోట్ల రూపాయలని విడుదల చేసి. జగిత్యాల పట్టణానికి చెందిన 5 యువకులు చల్లిగల బైపాస్ నుండి అంతర్గా మీదుగా జగిత్యాల వస్తున్న క్రమంలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాల్వలో కారు అదుపు తప్పి పడిపోయింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న బీట్ బజార్ కు చెందిన రిజ్వాన్ అనే యువకుడు కారులోనే చిక్కుకుపోగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పోలీసులు అతడికి సిపిఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. రిజ్వాన్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే క్రమంలో మృత్యువాత పడినట్లు సమాచారం. కాగా రిజ్వాన్ వృత్తిరీత్యా జర్నలిస్టు అని తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న మిగతా యువకులు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. 2021తో పోలిస్తే 22లో విద్యుత్ వాహనాల తయారీ సంస్థల కోసం నిధుల సేకరణ 117% పెరిగి 160 కోట్ల డాలర్లకు దూసుకెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీల రూపంలో భారత్ 3వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా తర్వాత భారత్లో అత్యధికంగా వెహికల్స్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. నిధుల సేకరణ విషయంలో భారత్ 4వ స్థానం. పెరుగుతున్న ఆయిల్ ధరలు, పర్యావరణం పరిరక్షణ పట్ల అవగాహన పెరుగుదలతో పాటు ఫేమ్2 తరహా ప్రభుత్వ సానుకూల ఇనిషియేటివ్స్, ప్రజా రవాణా వ్యవస్థ విద్యుదీకరణలో వేగం వంటి అంశాలు విద్యుత్ వాహనాల తయారీ, వాటికి అవసరమైన నిధుల సేకరణ వేగం పుంజుకుంటుంది. ఈ అంశాలన్నీ విద్యుత్ వెహికల్స్ మార్కెట్ విస్తరణకు కారణమవుతున్నాయి.
ఫిబ్రవరి 2022లో టీమిండియాకు 3 ఫార్మాట్లలోనూ కెప్టెన్గా రోహిత్ శర్మ నియమితుడయ్యాడు. అప్పటి వరకు కోహ్లీ గైర్హాజరులోనే బాధ్యతలు తీసుకున్న అనుభవం ఉంది. తాజాగా కెప్టెన్ హోదాలో రోహిత్ అత్యంత కీలక పరిస్థితిని ఎదుర్కొనబోతున్నాడు. నెల 9 నుంచి ఆస్ట్రేలియాతో 4 టెస్టుల సిరీస్ ఆరంభం కాబోతుంది. ఈ మ్యాచ్లు ఖచ్చితంగా అతడి నాయకత్వ ప్రతిభకు గీటురాయిగా నిలవనున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రోహిత్ ఆధ్వర్యంలో ఆసియా కప్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో చేదు ఫలితాలు వచ్చాయి. దీనికి తోడు అతడి ముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా ఉంది. ఇందులో చోటు దక్కాలంటే ఆసిస్పై 2-3 తేడాతోనైనా భారత్ గెలవాల్సి ఉంటుంది. మరోవైపు 2004 నుంచి స్వదేశంలో కంగారూలపై భారత్దే ఆధిపత్యం. అంతేకాకుండా చివరి 3 బార్డర్ గవాస్కర్ ట్రోఫీలను భారతే గెలుచుకుంటూ వస్తోంది. మరిప్పుడు కీలక ఆటగాళ్లు లేని వేళ జట్టును విజయం వైపు నడిపించే బాధ్యత రోహిత్పై ఉంది. రాబోయే నాలుగు టెస్టులతో పాటు అంతా సవ్యంగా జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రదర్శన కూడా రోహిత్ కెప్టెన్సీ భవిష్యత్తును తేల్చనుంది. షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విడుదలైన ప్రతి చోట అప్పటి వరకు ఉన్న బాలీవుడ్ మూవీ రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రంపై పాకిస్తాన్ నిషేధం విధించింది. సింత్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ సెన్సార్ ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ పలుచోట్ల ఫైర్ వర్క్స్ ఈవెంట్స్ అనే సంస్థ ఈ చిత్రాన్ని రహస్యంగా ప్రదర్శించారు. ఒక్కో టికెట్ ధర 900 పాకిస్తాన్ రూపాయలు. ఈ విషయం తెలిసిన సెన్సార్ బోర్డు వెంటనే యాక్షన్ తీసుకుంది. అలాగే బోర్డు ద్వారా పబ్లిక్ ఎగ్జిబిషన్ కోసం చిత్రం అనుమతి పొందితే తప్ప ఎవరూ కూడా ఈ మూవీని పబ్లిక్గా లేదా ప్రైవేట్గా ప్రదర్శించకూడదు. అందుకు విరుద్ధంగా ఎవరైనా అలాంటి చిత్రాలను ప్రదర్శిస్తే బాధ్యులైన వారికి 3 జైలు శిక్ష, 1,00,000 రూపాయలు పాకిస్తానీ రూపాయి వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. అలాగే ఫైర్ వర్క్ ఈవెంట్లను వెంటనే దాని షోలను రద్దు చేయాలని సెన్సార్ బోర్డు చెప్పుకొచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టర్కీ సిరియాలో భూకంపం, 300 దాటిన మృతుల సంఖ్య. ఆధాని అంశంపై జేపీసీ కోరుతూ విపక్షాల ఆందోళన. ఉభయ సభలు 2 గంటల వరకు వాయిదా. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉంది తెలిపిన జీవీఎల్ నరసింహారావు. మంగసముద్రం క్యాంపు నుండి పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్. పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న స్థానికులు. ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షల ఆర్థిక సాయం చేయనున్న తెలంగాణ సర్కార్. ఆ నీళ్లు ఏమన్నా కేసీఆర్ సొంత ఆస్త? సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల. జెట్ స్పీడ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫండింగ్. కొత్త టెక్నాలజీపై ఉత్సాహం చూపుతున్న కంపెనీలు.
రోహిత్ కెప్టెన్సీకి కంగారు టెస్ట్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు షారుఖ్ ఖాన్ సినిమాపై అక్కడ నిషేధం ప్రదర్శిస్తే 3 ఏళ్ళు జైలు తప్పదని హెచ్చరించిన అధికారులు ఇదే వాల్టి బుల్టెన్ మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం